రాష్ట్రంలో కొత్త గురుకులాల ఏర్పాటు ఇప్పట్లో లేనట్టే. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇప్పటికే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ ఆమోదం లభించాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందేనని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ప్రతి మండలానికి ఒక బీసీ గురుకుల విద్యా సంస్థను ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ మేనిఫెస్టోలోను గురుకుల సొసైటీల అంశాన్ని ప్రస్తావించింది. అయితే హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక హామీల అమలుపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీసీ గురుకులాల ఏర్పాటుపై రాష్ట్ర బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ సమర్పించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. పైగా ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్ కోడ్ రావడంతో కొత్త గురుకులాల ఏర్పాటు కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో 594 మండలాలున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 594 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో ప్రస్తుతం 292 గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక బాలురా ఒక బాలికల గురుకులాన్ని నిర్వహిస్తున్నారు. వీటికి అదనంగా జిల్లా కేంద్రాల్లో 1-2 పాఠశాలలు నడుస్తున్నాయి. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో కొత్తగా మరో 302 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 292 బీసీ గురుకుల పాఠశాలల్ని అధికారులు మండలాల వారీగా విభజించారు. కొత్తగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే కోణంలో పరిశీలన జరిపి మండలాల వారీగా ప్రాధాన్యతా క్రమంలో జాబితాను తయారు చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో ప్రాథమిక ప్రతిపాదనల్ని సమర్పించారు. అయితే ప్రస్తుతం గురుకులాల ఏర్పాటు అంశం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ కొనసాగనుంది. దీంతో ఆలోపు ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నప్పటికీ భవనాల గుర్తింపు నిర్వహణ ఏర్పాట్లు చేసేందుకు కనీసం 3 నెలల సమయం పడుతుంది. దీంతో 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త గురుకులాల ఏర్పాటుకు అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం అనుమతి ఇస్తే వచ్చే 7వ ఏడాదిలో వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చని అధికారులు చెబుతున్నారు. Thank you.